వెల్కమ్ టు హైడ్రోలిక్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, మీ మిషన్ యొక్క సేల్స్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయాలంటే ఈ వాట్సాప్ నంబర్కి మీ మిషన్ యొక్క ఫొటోస్ మరియు వీడియోస్ పంపించండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ఈరోజు మీరు చూడబోయే మిషన్ వచ్చి JCB 380. ఈ మిషన్ వర్క్ వచ్చి సెంటర్ జాయింట్ సీల్ కిట్ వేయాలి. మీకు సెంటర్ జాయింట్ పైప్ ఏమేమి ఉంటాయి, ఎట్లా ఓపెన్ చేయాలి నేను చూపెడతాను. ఇదిగో పైన అక్కడ సెంటర్ జాయింట్ ఉంటుంది, పైన వ్యూ చూపెడతాను. కింద మాట ఇక్కడ ప్లేట్ వస్తుంది, డమ్మీ ప్లేట్. ఆ ప్లేట్ ఇప్పాక మనకి కింద నుంచి సెంటర్ జాయింట్ కనపడుతుంది. పైన చూసినప్పుడు సెంటర్ జాయింట్ పైపులు మాట అవన్నీ. ఆ సెంటర్ జాయింట్ పైపులు అన్నీ ఓపెన్ చేసేవాళ్ళు ఫస్ట్. ఇది సెంటర్ జాయింట్ కూడా పైనుంచి వస్తుంది, అదే కింద పైప్ మాట. ఆ ప్లేట్ ఓపెన్ చేసినట్టు కింద పైపులు ఉంటాయి. ఈ పైప్లన్నీ ఓపెన్ చేసి అలాగే అడాప్టర్లు కూడా తీయాలి. అడాప్టర్లు తీస్తేనే మనకు సెంటర్ జాయింట్ పైకి వస్తుంది అన్నమాట. ఆ హోల్లోంచి పైన నుంచి వస్తుంది, ఇది 380కి పైనుంచి వస్తుంది సెంటర్ జాయింట్. కిందకి దిగదు, పైనుంచే తీయాలి. తీసిన తర్వాత సెంటర్ జాయింట్ బాడీ మొత్తం కడిగేసుకోవాలి ఫస్ట్ డస్ట్. అది తర్వాత కింద ప్లేట్ ఇప్పాలన్నమాట. ఆర్ఎల్ఎంకి బోల్ట్లు వస్తాయి దానికి. అలాగే కింద కూడా మనకి లోపల లాక్ ప్లేట్ ఉంటాయన్నమాట, అవి కూడా ఆర్ఎల్ఎంకి వస్తాయి. అవి తీసాక మనం లాక్ ప్లేట్ చేయాలి, స్క్రూ డ్రైవర్ పెట్టి. ఓకే, ఫ్రంట్ బ్యాక్ అమ్మంట. అది తర్వాత కటరింగ్ తీసేసి వచ్చింది కదా అది. ఆ సీల్ తీసేసాక అది మెయిన్ షాఫ్ట్, ఆ మెయిన్ షాఫ్ట్ తీసి మీకు చూపెడతాను. ఇగో మెయిన్ షాఫ్ట్ ఎట్లా ఉంటుంది. బాడీ సెంటర్ జాయింట్ బాడీ 380 సెంటర్ జాయింట్ బాడీ, జేసీబీ సెంటర్ జాయింట్ బాడీలు ఈ విధంగా ఉంటాయన్నమాట. బాల్ సిట్టింగ్ ఉండదు దీనికి, సెంటర్ జాయింట్ బాడీలకి బాల్ సిట్టింగ్ ఉండవు, బాల్స్ రావు వీటిల్లో. ఓకేనా, ఇవో సీల్ వేస్తాం. దీని సీల్స్ కూడా చూపెడతాను ఫ్రెండ్స్, మీకు తీసిన సీల్స్ ఈ విధంగా ఉంటాయన్నమాట. ఓకేనా, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అట్లానే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.